కలిగి ఉండడం, ఆ అనుభూతితో స్థిరపడి ఉండడం, అంటే కాసేపు మాత్రం చక్కగా బాగా ఉండి మళ్ళీ తర్వాత మామూలుగా తన యొక్క స్వభావం అసలైనటువంటిది ఇతరులైన దుష్ప్రవర్తన ఇవన్నీ అలా ఉండడం కూడదు. ఆ స్వభావం ఏదైతే ఉందో అందరిలోనూ అంతర్యామిని చూసేటువంటి బ్రహ్మభావం అంటారు, ఆ రకమైనటువంటి భావనలో స్థిరపడి ఉండాలి. అలాగే ప్రకృతి ధర్మములు అనేటువంటి వాటిని, సృష్టి ధర్మాలు అనేటువంటి వాటిని, సమాజ ధర్మం అనేటువంటిది, మానవతా విలువలు మొదలైనటువంటివి తెలుసుకొని వాటిని అందరికీ తెలియజేస్తూ సత్యవాక్కు, ఆ తర్వాత అనుగ్రహపూర్వకమైనటువంటి వాక్కు, అంటే ఏమిటి, ఎవరైనా సరే ఎవరితో మాట్లాడినా కూడా అవతల వాళ్ళు యందు ప్రేమతో అనుగ్రహంతో మాట్లాడగలిగినటువంటి వాక్కు అయి ఉండాలి, అది సత్యవాక్ అయి ఉండాలి, మళ్ళీ అబద్ధాలు పలకూడదు. అలా ఉండి ఉన్న దానితో తృప్తి పడుతూ, తమకు ఎంత ఉందో దానితో తృప్తి పడాలి, ఏమి ఆశించకూడదు, లోకహితార్థము జీవించాలి. ఇలా ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణ ధర్మానికి చెందినటువంటి వారు అవుతారు, అంటే బ్రాహ్మణ వర్ణమునకు చెందినటువంటి వారు అవుతారు. ఈ లక్షణాలు ఉంటే, ఈ లక్షణాలు లేనటువంటి వాళ్ళు బ్రాహ్మణ వర్ణానికి సంబంధించిన వాళ్ళు అనడానికి వీలు లేదు. ముఖ్యంగా హితమైనటువంటిది బోధించే లక్షణం ఇక్కడ ఉంటుంది. అందరికీ హితమైనటువంటిది, అందరికీ మంచి ఏదో అది చెప్పగలిగి ఉండాలి. అందరికీ మంచి ఎప్పుడు చెప్పగలుగుతారు, తాము మంచి అయినటువంటిది ఆచరించినప్పుడే. వీళ్ళు ఆచరించకుండా ఇంకోటి చెప్తే మీరందరూ ధర్మంగా ఉండాలి అంటే నేను తప్పని అర్థం. మామూలుగా మనం చూస్తాను రాజకీయమైన ఉపన్యాసాలు ఇస్తుంటారు, మీరందరూ ధర్మంగా నడుచుకోవాలి, మీరందరూ సత్యం పలకాలి అంటే నేను తప్ప అని అర్థం. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. తాను సత్యం అనేటువంటిది ఆచరిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ, తన ఆచరణ ద్వారానే అవతల వాళ్ళకి బోధించాలి, కానీ తాను ఆచరించకుండా ఇంకోటి బోధించడం అనేటువంటిది ఏమీ ఉపయోగం లేదు. అందుకని ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అందుకనే ఈ వర్ణం, అంటే బ్రాహ్మణ వర్ణము, ఈ ధర్మాలతో కూడినటువంటి వర్ణాన్ని ఆ యజ్ఞపురుషుడి యొక్క నోరుగా వర్ణింపబడింది మంత్రంలో. బ్రాహ్మణ అస్య ముఖం ఆసీత్ అంటే అర్థం అది. అంటే ఈ ధర్మాలు ముందు పుట్టాయి. ఇది కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం జీవరాశులం పుట్టిన తర్వాత మన ప్రవర్తన నుంచి ధర్మాలు రాలేదు. ఈ ధర్మాలు అనేటువంటి వాటిని ముందుగా ఏర్పరిచారు ఆ దేవతలు, ఆ తర్వాత మనని సృష్టించారు. మనం ఆ ధర్మాన్ని తెలుసుకుని ఆచరించాలి, అది మనం చేయవలసింది. అందుకని మన ప్రకారం ధర్మం మారదు. మన ప్రకారం ధర్మాన్ని మారుతుంది మారుద్దాం అనుకున్నటువంటి వాడు రాక్షసుడు అవుతాడు. అంటే ఏమిటి, మన ఇష్టం వచ్చినటువంటి ప్రకారంగా లాని మారుస్తాం, అది చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే అలా మారుస్తామో, మారదు, ధర్మం మారదు. మార్చే ప్రయత్నం మనం చేస్తే సమాజం నాశనం అయిపోతుంది. అందుకని ఈ ధర్మాన్ని ఏర్పరిచింది దేవతలు. ఈ దేవతలు ఎవరు, ఆ పురుషుల్లో భాగమైనటువంటి వారు. కాబట్టి మనం ఆ ధర్మాన్ని జాగ్రత్తగా అనుసరించాలి, ఆచరించాలి, అప్పుడు సమాజం బాగుంటుంది. అలాగే మన శరీరంలో బాహువులు అంటే చేతులు ఉన్నాయి. ఈ చేతులు ఏం చేస్తాయి, ముందు మన శరీరానికి ఆపద రాకుండా కాపాడతాయి. ఇదేమిటండి, చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. మనం నడుస్తూ వెళ్తున్నాం, ఒక చోట వెళ్తుంటే వాళ్ళు ఎవడో పాపం అరటిపండు తినేసి తొక్కడ పడేశారు, మనం చూసుకోవాలి, కాలేశాం, జారి పడ్డాం. ఆ పడుతున్న క్షణంలో ప్రయత్నం లేకుండా ముందుకి అడ్డుగా వెళ్ళేటువంటివి మన చేతులు, జాగ్రత్త గమనించాలి. మనం పడుతున్నప్పుడు మనం పడుతున్నామని ఆలోచించడానికి సమయం ఉండదు అక్కడ. ఈ ఆలోచించడానికి సమయం లేకుండానే అప్రయత్నంగా తమంతట తాముగా మన మిగతా శరీరానికి ఎక్కువ దెబ్బ తగలకుండా అడ్డుపడేటువంటివి ఏవి, మన చేతులు. అది మనం జాగ్రత్త గమనించవలసింది. అలాగా మిగిలినటువంటి భాగాలన్నింటినీ కూడా అప్రయత్నంగా రక్షించడం అనేటువంటి లక్షణం బాహువులకు ఉంది. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇతరులను ప్రమాదం నుంచి రక్షించడానికి సిద్ధమైనటువంటి వారు కొందరుంటారు, వారికి ఇది లక్షణం.
దాన్ని క్షాత్రధర్మము అంటారు ఆ ధర్మాన్ని. ఈ లక్షణము కలిగినటువంటి వారు ధర్మాన్ని రక్షించగలరు, ధర్మరక్షణ. అలాగే మంచి వాళ్ళని రక్షించగలరు, దుష్టుల్ని శిక్షించగలరు. అటువంటి వాడు ప్రజల హృదయాలకి ప్రభువు అవుతాడు. అంటే ఇటువంటి ధర్మం కలిగినటువంటి వాడే పరిపాలకుడుగాను ప్రభువుగాను ఉండాలి. అటువంటి వాడిని ప్రజలు గుర్తిస్తారు, ప్రజల హృదయాల్లోంచి వస్తుంది. అందుకనే మనకి రామాయణంలో దశరథ మహారాజు తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేద్దామనే సంకల్పం కలిగి, తనకు సంకల్పం కలిగింది నా కొడుకు కాబట్టి చేస్తా అనలేదు ఆయన. ఈ సంకల్పాన్ని ప్రజల ముందు పెట్టి వాళ్ళ అభిప్రాయం అడిగాడు. మనం ఇప్పుడు అనుకుంటాం ప్రజాభిప్రాయం అని, కానీ ప్రజాభిప్రాయాన్ని నిజంగా పాటించినటువంటి రోజులు అవి. అడిగాడు దశరథ మహారాజు, మీ ఉద్దేశం ఏమిటని. ఒక్కసారి ఒక సముద్రపు పొంగులాగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం చత్రావృతాననం. దశరథ మహారాజా, ఎంత చల్లని వార్త చెప్పావయ్యా మాకు, ఎప్పుడు నువ్వు ఈ వార్త చెప్తావా అని మేము ఎదురు చూస్తున్నాం. ఆ నీ కుమారుడు ఎప్పుడు ఆ ఏనుగుని మీద ఎక్కి యువరాజ పట్టాభిషిక్తుడై ఛత్రంతో కూడినటువంటి వాడై ఎప్పుడు అలా వస్తాడా, ఎప్పుడు మేము చూస్తామని ఆశతో ఎదురు చూస్తున్నాం అన్నారు ఒక్కసారిగా. ఆశ్చర్యపోయాడు దశరథ మహారాజు. ఆనందం కలిగింది, కానీ ఆశ్చర్యం కలిగింది. వాడి వయస్సు ఎంత? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి పిల్లవాడికి ప్రజలు అంత వాళ్ళు వాళ్ళ హృదయాన్ని ఆకట్టుకోవడం ఎలా జరిగింది? అప్పుడు ఒక ప్రశ్న వేశాడు. చాలా సంతోషం, మీ అందరూ కూడా చెప్పారు, కానీ చిన్న సందేహం, ఇన్నాళ్ళ నుంచి నా పరిపాలనలో మీకేమైనా ఇబ్బంది కలిగిందా? అదేమీ లేదయ్యా అన్నారు వాడు. ఆ ఇబ్బంది ఏం లేదు, కానీ నీ కొడుకు మాకు ప్రభువు కావాలని మేము ఎందుకు ఎదురు చూస్తున్నామంటే రెండు కారణాలు ఉన్నాయన్నారు. ఒకటి, మా కుటుంబాల్లో ఎవరికైనా ఏమైనా దుఃఖం ఆపద వస్తే అది తనకే కలిగినట్లుగా మాకంటే ఎక్కువ దుఃఖించి దాన్ని పోగొట్టేవాడుకు నిద్రపోడు. రెండవది, మాకెవరికైనా సరే ఏదైనా ఆనందం కలిగితే, పిల్లవాడికి ఆనందం కలిగితే తండ్రి ఎలా అయితే ఆనందపడతాడో అలాగ తండ్రి వలె మా కలిగినటువంటి ఆనందానికి ఎంతో ఆనందపడతాడు. ఈ రెండు లక్షణాలు నీ కొడుకులో ఉన్నాయి. వాడి వయస్సు కాదు అక్కడ, వాళ్ళు ఆ లక్షణాలు ఉన్నాయి. అందువలన మాకు ప్రభు ఆయన కావాలని మేము కోరుకుంటున్నాం అన్నారు. అలా ప్రజలు తమంతట తాము ఫలానవాడు మాకు ప్రభువు కావాలని కోరుకున్నప్పుడు అటువంటి వాడు పరిపాలిస్తే రామరాజ్యం అవుతుంది, కానీ మీరు నన్ను ఎన్నుకోండి మిమ్మల్ని నేను పరిపాలిస్తానని అడుక్కుంటే వాడు పరిపాలిస్తే రామరాజ్యం అవదు, అది వేరే ఏదో రాజ్యం, రాక్షస రాజ్యం అవుతుంది, రావణ రాజ్యం అవుతుంది. అందువలన రామరాజ్యం అంటే అది, ప్రజల యొక్క హృదయాల్ని. అందుకని ప్రజల్ని పరిపాలించడం అంటే అర్థం వాళ్ళని బలవంతం చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని మనం తీసుకుని మీరు మాకు అప్పచెప్పండి మేము చేసి పెడతాం ఇలాంటివన్నీ కబుర్లు చెప్పి ఇవి కాదు పరిపాలించడం అంటే. వాళ్ళ యొక్క జీవనాన్ని మొత్తానికి మనకేం పర్వాలేదు, మనకి ఈయన ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యం ప్రజల యొక్క హృదయాల్లో కలగాలి, అప్పుడు పరిపాలకుడు అంటే నిజమైనటువంటి అర్థం. అలాగే మరో ఉదాహరణ జనక మహారాజు. ఈ శ్రీరాముడి యొక్క మామగారే, అసలు నిజానికి ఆయన అసలు పేరు జనకుడు కాదు, ఆయన పేరు శీరధ్వజుడు. ఆ వంశంలో ఉన్నటువంటి రాజులందరికీ జనకుడనే పేరు. ఇది తెలియక చాలామంది పొరపాటు పడుతుంటారు. అందుకనే ఆ తర్వాత ఎప్పుడో ఉన్నటువంటి వాడికి వాడికి జనకుడే అంటే ఏమంటారు కొంతమంది అంటే, ఏమో మనవడి పేరు, ముని మనవడి పేరు, తాతగారి పేరు పెడతారు, అది కాదు అక్కడ. జనకుడు అని ఆ ప్రజలందరూ ఆయన్ని జనకాన్ని పిలిచేవాడు. జనకుడు అంటే అర్థం తండ్రి అని. ఆయన్ని ప్రజలందరూ కూడా తండ్రి అని పిలిచేవాళ్ళు. ఎప్పుడు పిలుస్తారు? తన పిల్లల్ని చూసుకున్నట్లుగా ప్రజలందరినీ కూడా చూసుకోగలిగినప్పుడు మాత్రమే పిలుస్తారు అట్లాగా. ఆ జనకుడి యొక్క రాజ్యానికి విదేహ రాజ్యం అని పేరు. అంటే అర్థం ఏమిటి? శరీరాలకి మాత్రమే రాజు కాదు, వాళ్ళ హృదయాలకి రాజు అని అర్థం. వాళ్ళ హృదయాల్ని చూరగొన్నాడు ఆయన, వాళ్ళకి తండ్రి వంటి వాడు. అది విదేహరాజ్యం అంటే. ఆ జనకుడి యొక్క రాజ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా కృషికర్మ చేయాలి. అంతేకాని దున్నేవాడిదే భూమి ఇలాంటివి కాదు అక్కడ.
అందరూ కూడా పొలముదున్ని కష్టపడి పని చేయాలనేటువంటిది ఆయన కూడా చేసేవాడు. జనక మహారాజు ఆయన రోజు పొలం దున్నేవాడు. అటువంటిది ఆ రాజ్యం. రామరాజ్యం అన్నా జనకుడి యొక్క రాజ్యం అన్నా ఇటువంటివి అటువంటివి నిజమైనటువంటి పరిపాలకులు అంటే వాళ్ళు. అందువలన అందుకనే శ్రీరామచంద్రుడు అంటాడు, నేను నీవాణ్ణి అని ఒక్కసారి అని నాకు శరణు వేడితే వాడిని ఎవరినైనా సరే రక్షించడం అనేటువంటిది నా వ్రతము అన్నాడు. అది రామచంద్రుడు చెప్పింది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచితే, నేను నీవాణ్ణి అని ఒకసారి అంటే చాలుట, ఇంకా వాడిని రక్షించడం అనేటువంటిది తన జీవిత వ్రతం అన్నాడు. అందువలన అటువంటి వాడు ప్రభువు కావాలి. అందువలన క్షత్రియ అనేటువంటి వర్ణం ఉందే, ఆ క్షత్రియ వర్ణం అనేటువంటిది ఈ ధర్మాలతో కూడినటువంటిది. అది ఆ యజ్ఞపురుషుడి యొక్క బాహువుల్లోంచి పుట్టిందని చెప్పడానికి కారణం అది. ఇంకా ఆ పైన తొడలు, తొడలు అనేటువంటివి శరీరంలో పైభాగానికి కింద భాగానికి మధ్యలో సమతౌల్యం అంటే బ్యాలెన్స్ అనేటువంటిది ఏర్పరుస్తాయి. అలాగే సమాజంలో కూడా అందరికీ అవసరమైనటువంటి వస్తువులు సంపద అనేటువంటి వాటిని చక్కగా అందరికీ అందేట్లుగా వినిమయం చేయడం అంటే డిస్ట్రిబ్యూషన్ అంటారు, అనేటువంటి వాటిని చేస్తే అది నిజమైనటువంటి వాణిజ్యం అంటే, నిజమైనటువంటి కామర్స్ అంటే అది. అంతేగాని కేవలం అన్నిటినీ కూడా జాగ్రత్తగా అన్నీ ఒక చోట పెట్టేసి ఎవరికి దొరకకుండా చేసేసి వాటి బాగా ధరలు పెంచేసేసి అవి దొరకకుండా చేసి ధరలు పెంచిన తర్వాత వాటిని మీద కొంచెం కొంచెం ఇచ్చి బాగా ఎక్కువ ధరలకు లాభాలు, అది కాదు వాణిజ్యం అంటే. వాణిజ్యం అంటే అందరికీ వినిమయం, అందరికీ అందుబాటుగా చక్కగా డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది. అది మన శరీరంలో తొడలు అనేటువంటి వాటి యొక్క లక్షణం అది. అంతేగాని అక్రమమైనటువంటి నిల్వలు చేయడం, దేశాన్ని వేరే వాళ్ళకి అమ్మేయడం, అది కాదు వాణిజ్యం అంటే. అందుకనే సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని దైవభావంతో సమానంతో సంపదల్ని రక్షించడం అనేటువంటిది అది వైశ్య ధర్మం అంటే. అందుకని ఈ వైశ్య ధర్మం అనేటువంటి దానితో కూడినటువంటి వర్ణాన్ని పురుషుడి యొక్క ఆ యజ్ఞపురుషుడి యొక్క తొడల నుంచి పుట్టినటువంటిదిగా ఇక్కడ మంత్రంలో చెప్పారు. ఇంకా అటుపైన పాదములు, పాదములు మొత్తం శరీరాన్ని యొక్క బరువు మొత్తాన్ని మోసేటువంటివి పాదాలు. పాదాలు లేకపోతే ఏమీ లేదు అసలు మనకి. మొత్తం శరీరం అంతా పాదములపైనే ఆధారపడింది. పాదములు కుంటుపడితే నడిచేటువంటి వాడు పడిపోతాడు. పాదాల్లో పెరాల్సి వచ్చింది అనుకోండి, వాడు నడవలు అడిగారు. అందువలన శరీర పరిశ్రమ, తన యొక్క శరీరంతో పరిశ్రమ చేసి శారీరకమైనటువంటి పరిశ్రమతో గృహ నిర్మాణములు, వస్త్రాలు తయారు చేయడం, వస్తువులు తయారు చేయడం మొదలైనటువంటి పనులన్నింటినీ కూడా సేవాధర్మంగా, అంటే ఈ సమాజం మొత్తం మన మీద ఆధారపడి ఉంది కాబట్టి మనం ఇవన్నీ చేస్తూ ఈ సమాజానికి మనం ఇలాగ ఆధారం చేయాలి, ఈ సమాజమే భగవంతుడు అనేటువంటిది ఒక చక్కటి సేవాధర్మంతో, ఆ సేవాధర్మంతో ఈ రకమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటిది ఉందే దాన్ని శూద్రధర్మం అంటారు. ఇది చాలా పరమ పవిత్రమైనటువంటిది. ఈ సహజంగా కలిగినటువంటిది శూద్రధర్మం, సహజంగా కలిగినటువంటి దాన్ని శూద్ర వర్ణం అంటారు. అందువల్లనే పురుషుడు యొక్క పాదముల నుంచి పుట్టిందిగా దీన్ని వర్ణించారు. ఎందుకని మనం భగవంతుడిని భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తాం, ఎక్కడ చేస్తాం, పాదాల మీద చేస్తామా, అదే ఆయన చేతులను పట్టుకుని ఆయన తల పట్టుకుని చేస్తామా? భగవంతుడినే కాదు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నమస్కారం అని ఎక్కడ, మన పెద్దవాళ్ళకి పాదాలు పట్టుకుని నమస్కారం చేస్తాం కానీ వాళ్ళ చేతులు లాగో లేదా జుట్టు బీక నమస్కారం చేస్తామా? పాదాలకు నమస్కారం చేస్తాం. ఎందుకు? పాదములు పవిత్రమైనటువంటి స్థానములు. ఎందుకు పవిత్రమైన స్థానాలు? మొత్తం శరీరం స్థిరంగా నిలబడడానికి పాదాలు ఆధారం. అలాగే సమాజం మొత్తం స్థిరంగా నిలబడాలంటే ఈ శూద్ర ధర్మం అనేటువంటిది లేకపోతే నిలబడదు. అందువలన ఇది పాదస్థానం. అందుకనే మనకి భాగవతంలో మరొక కథ ఉంది, సనక సనందనాదుల కథ అంటారు. అది వాళ్ళలాగా పైకి స్వామిని చూడడానికి వెళుతున్నారట. వెళుతుంటే ఆరో ద్వారం దాకా బాగానే ఉంది, ఏడో ద్వారం దగ్గరికి వెళ్ళేప్పటికి వీల్లేదన్నట్టు వాళ్ళు అక్కడ నుంచుని. ఎవరు జయ విజయులు, వీళ్ళ కోపం వచ్చి శపించారు, మీరు వెళ్ళి రాక్షసులుగా జన్మించండి. నేను ఇదంతా అయిన తర్వాత స్వామి బయటకు వచ్చాడు.
వీళ్ళు తప్పు తెలుసుకున్నారు పాపం, అంత పెద్ద కథ అంతా మనం చెప్పుకోవడానికి లేదు. కానీ కానీ అందులో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఆయన స్వామి అంటాడు బయటకు వచ్చిన తర్వాత, వీళ్ళు నాలో భాగాలు లాంటి వాళ్ళు, వీళ్ళు వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేస్తే నా భాగానైనా సరే ఖండించాల్సిందే. అయితే నేను కూడా భగవంతుని ఎందుకయ్యానంటే మీలాంటి భక్తులు మహానుభావుల యొక్క పాదసేవ వల్లనే నేను భగవంతుని అయ్యాను అంటాడు ఆయన. వీళ్ళకి ఒక్కసారి భయం వేస్తుంది. అంటే అర్థం ఏమిటి దాంట్లో అర్థం, ఎవరైతే మీకు సేవ చేస్తున్నారో వాళ్ళలో ఉన్నటువంటి నేనే వాళ్ళ దగ్గర పెట్టుకోమని అర్థం. మన సేవకులు అనుకుంటాం వాళ్ళు, మన సేవకులు వీళ్ళేముందులే అనుకుంటాం. ఆ రూపంలో ఉన్నటువంటిది భగవంతుని మనం మర్చిపోతాం. అందులోనూ భగవంతుని చూస్తాట కానీ, ఒక ఆయన అన్నట్ట, నాకు అందులోనూ భగవంతుని చూస్తాను కానీ మా దగ్గర పనిచేసేటువంటి వాళ్ళైతే మా పక్కింటి వాళ్ళని భగవంతుని చూడనన్నట్ట. అని భగవంతుడు లేనటువంటి చోటు వాడికి ఒకటి ఉందన్నమాట. అందుకని పాదములనేటువంటి వాటికి అంత ప్రాముఖ్యం ఉంది. అందుకని భగవంతుడు యొక్క పాదాలు ఎటువంటివి, భగవంతుడి పాదాలు బ్రహ్మ కడిగిన పాదం అని మనకి స్తోత్రం చేస్తారు. బ్రహ్మంతటి ఆయన ఈయన పాదాలు కడిగట్ట అంటే ఆ పాదాలు ఎటువంటివి, ఎంత పవిత్రమైనటువంటివి, ఆ పాదాల నుంచి ఈ ధర్మం పుట్టింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. బ్రహ్మగారు ఆ పాదాలు కడిగి ఆ శిరస్సు పైన నీళ్ళు జల్లుకున్నాడు అనేటువంటి కథ కదా మనకి. అందుకని పాదాలు ఎంత ముఖ్యమైనవో పవిత్రమైనవో అనేటువంటిది దేనివల్ల పవిత్రం అవుతాయి, సేవాధర్మం వల్ల. అందుకని పవిత్రత మనకి దేనివల్ల కలుగుతుందంటే సేవాధర్మం వల్ల కలుగుతుంది. సేవాధర్మం అంటే అర్థం ఏమిటి, మనకు వచ్చేటువంటి జీతం ఎప్పుడు వస్తుందా, ఆ జీతం ఎంత వస్తుంది, ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది. దీని దృష్టిలో పెట్టుకుని పనిచేయడం సేవాధర్మం అవ్వదు, అది ఎంప్లాయ్మెంట్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, ఏమంటారంటే నాకు ఇన్ని సంవత్సరాలు నాకు సర్వీస్ ఉందంట. సర్వీస్ కాదు అది, సర్వీస్ అంటే సేవాధర్మం, అది సర్వీస్ కాదు ఎంప్లాయ్మెంట్. అందుకని ఉద్యోగం సేవాధర్మం రెండు కూడా ఒకటిగా చేసుకోవాలి మనం. కానీ ఒకటిగా చేసుకోకపోతే మనకు వచ్చేటువంటి జీతం ఎంతో ఆలోచించేటువంటి వాటి సేవాధర్మం అవుతుంది, ఉద్యోగం అవుతుంది అంతే. మరి కేవలం ఎంప్లాయ్మెంట్ కోసం అంటే సేవాధర్మం కాకుండా కేవలం నాకెంత వస్తుందో అనేటువంటి దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి వారు ఏ వర్ణానికి చెందరు, అది వేరే ప్రత్యేకం. అది ఏంటో ఈ నలుగురిలో ఎవరూ కాదు వాళ్ళు. అందుకనే భగవద్గీతలో కూడా ఈ చాతుర్వర్ణ్యం గురించి శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఈ చాతుర్వర్ణ్యం అనేటువంటి వ్యవస్థ అనేటువంటిది మయా సృష్టం, నా చేత అంటే అర్థం ఏమిటి, పరమాత్మ అయినటువంటి భగవంతుని చేత సృష్టింపబడినటువంటిది. అంతేగాని మీరు మానవులు ఏర్పరచుకున్నటువంటిది కాదు, జాగ్రత్త అని చెప్పాడు ఆయన. ఎలాగా, గుణ కర్మ విభాగశ. చాతుర్వర్ణ్యం అనేటువంటిది అంటే సమాజంలో ఉన్నటువంటి నాలుగు విభాగాలు. ఈ నాలుగు విభాగాలు కూడా, నాలుగు విభాగాలు అంటే అర్థం ఏమిటి, ఫోర్ క్లాసెస్ ఆఫ్ సొసైటీ. సమాజంలో ఉన్నటువంటి నాలుగు రకములైనటువంటి క్లాసెస్ అంటే నాలుగు రకాలైనటువంటి పనులు అన్నమాట అవి. ఇవి నా చేత సృష్టింపబడ్డాయి అన్నాడు భగవంతుడు. ఇక్కడ నా చేత అంటే ఆ భగవంతుడి చేత అని అర్థం. ఇక్కడ గుణం అంటే ఏమిటి, ఇక్కడ గుణకర్మ విభాగశ అన్నాడు. గుణము చేత కర్మ చేత ఇవి సృష్టింపబడ్డాయి అన్నాడు. గుణం అంటే అర్థం పుట్టుకతో స్వభావం ఏర్పడుతుంది ప్రతి ఒక్కళ్ళకైనా. ఈ పుట్టుకతో ఉన్నటువంటి స్వభావం ఏదో దాన్ని గుణం అంటారు. చిన్నపిల్లల్ని మనం చూసినా కూడా వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు మనం చూస్తే ఎవడెవడి స్వభావం ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. అందువల్ల పుట్టుకతో సహజంగా కలిగినటువంటి స్వభావం ఏదైతే ఉందో ఆ లక్షణమే గుణం అంటే. వారి యొక్క మానసికమైనటువంటి పరిస్థితిని అందుకనే మన తల్లిదండ్రులు ఏం చేయాలంటే మన పిల్లల్లో చిన్నప్పటి నుంచి వాడికి ఉన్నటువంటి మానసికమైనటువంటి స్థితి ఎటువంటిదో జాగ్రత్తగా మనం గమనించాలి. అలాగే ఇంకా మనం దాన్ని బాగా గమనించడానికి అవకాశం ఉంది జ్యోతిశాస్త్రం చేత కూడా. జ్యోతిశాస్త్రాన్ని ఉపయోగించి వాడి యొక్క జాతక చక్రం వేస్తే ఖచ్చితంగా ఆ జాతకుడి యొక్క మానసికమైనటువంటి ప్రవర్తన, వారి స్వభావం ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. అందువలన ఇలాగా ఆ స్వభావాన్ని గుర్తించడం అనేటువంటిది, ఆ స్వభావమే గుణం అంటే. రెండవది కర్మ ఏమిటి, గుణ కర్మ విభాగశ అన్నాడు కదా, కర్మ అంటే ఏమిటి. ఇక్కడ కర్మ రెండు రకాలు, రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి మనం. ఒకటి తల్లిదండ్రుల యొక్క వృత్తి, వాళ్ళు చేసేటువంటి పని. వృత్తి అంటే కేవలం ఉద్యోగం అని కాదు, తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో అది వృత్తి అంటే. దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఆ శిశువు మీద కొంత ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. అయితే రెండవది
పూర్వకర్మ అని అర్థం. అంటే పూర్వజన్మలో మనం ఏ రకంగా ప్రవర్తించామో, పూర్వకర్మలో మన యొక్క స్వభావం ఏదైందో అది పూర్వకర్మగా మనకు వస్తుంది. అది కూడా అర్థం కర్మ అంటే. అందువలన ఈ రెండవది పూర్వకర్మ, దీని యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. అంటే మన తల్లిదండ్రుల యొక్క ప్రభావం కొంతవరకు ఉంటుంది, పూర్వజన్మ నుంచి మనకు వచ్చినటువంటి దానివల్ల మనకు ఏర్పడినటువంటి స్వభావం ఉందే అది ఎక్కువ ఉంటుంది మనకి. ఈ రెండింటిని బట్టి వర్ణధర్మము అనేటువంటిది, వృత్తి అనేటువంటిది నిర్ణయింపబడతాయి అని కృష్ణుడు ఈ శ్లోకంలో భగవద్గీత చెప్పింది. దేని బట్టి నిర్ణయింపబడతాయంటే ఈ పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి పూర్వకర్మ వల్ల వచ్చినటువంటి స్వభావాన్ని బట్టి, తర్వాత ఇప్పుడు వీడికి దేని మీద ఇష్టం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది దాన్ని బట్టి, ఈ రెండింటిని బట్టి ఈ వర్ణం అనేటువంటి నిర్ణయింపబడుతుంది. దీనికి విరుద్ధంగా మనం తల్లిదండ్రులు కనుక ఇష్టాయిష్టాల మీద నిర్ణయించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వర్ణసంకరం అవుతుంది. అంటే ఎలాగా వర్ణసంకరం అంటే అర్థం వేరే అర్థాలు చెప్తారు, అది కాదు అర్థం. అంటే ఎలాగంటే ఒక చక్కటి ఉపాధ్యాయుడు ఉంటాడు, ఆ ఉపాధ్యాయుడు అనేటువంటి లక్షణాలు ఉంటాయి పిల్లవాడికి చిన్నపిల్ల నుంచి, కానీ తల్లిదండ్రులు ఏం చేశారు, వీడిని ఉపాధ్యాయుడు అయినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడిని తీసుకెళ్ళి వీడిని ఎక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశారు. ఎందుకంటే వీళ్ళకి తమ పిల్లవాడు అమెరికా వెళ్ళాలి, వెళితే వీళ్ళు కూడా వెళ్ళొచ్చు, అది వీడు మరి ఇప్పుడు చూస్తున్నాం మనం. కానీ వాడు సహజంగా వాడి లక్షణం ఏంటి, పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారం వల్ల పది మందికి చక్కగా చెప్పగలిగినటువంటి శక్తి ఉంది వాడికి. అందుకని వాడు ఉపాధ్యాయుడు అవుతే దానివల్ల మంచి ఉపయోగం సమాజానికి. వాడిని కాస్త బలవంతాన్ని తీసుకెళ్ళి ఇంజనీరింగ్ ఇలా చేర్చి వాడికి డొనేషన్ కట్టి వాడిని ఇంజనీర్ చేసి వాడిని చావుగొట్టి చెవులు మూసి చివరికి అమెరికా పంపించారు. వాడు ఎందుకు పనికి వస్తాడు, ఇంకో ఇది సంకరం అంటే అర్థం, వర్ణ సంకరం అంటే అర్థం ఇది, వేరే అర్థాలు కావు. అందువలన ఈ రకంగా మనం తల్లిదండ్రులు గమనించాలి. ఇంకా దీనిలో ఉన్నటువంటివి చాలా కొంచెం విశేషాలు ఎక్కువ చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది, సరిగ్గా అర్థం చేసుకోకపోతే అపార్థాలు వస్తాయి. అందువలన దీనిలో ఉన్నటువంటి విశేషాలని, మరికొన్ని విశేషాలని రాబోయేటువంటి భాగాల్లో మనం చెప్పుకుంటాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లోకాః సమస్తా సుఖినో భవన్. నయాచే మహార్థం నయాచే సుఖార్థం నయాచే గజాందోళికాస్వాదిభూతి ప్రభో వెంకటేశ ప్రసాదం కురుష్వ అలం తావకీయ అంఘ్రి సేవా విభూతిం. సర్వ వేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. పురుష సూక్తంలోని మంత్రాలకు విశేషార్థాల అధ్యయనాన్ని మనం కొనసాగించుకుందాం. భగవద్గీతలో చెప్పబడినటువంటి శ్లోకంలో ఈ గుణ కర్మ విభాగము, దానివల్ల చాతుర్వర్ణ్యము నిర్ణయింపబడినటువంటిది, ఆ విషయాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం ఈ మంత్రానికి అన్వయించుకొని. ఒక ఉదాహరణ ఇందాక మనం చెప్పుకున్నాం ముందు, ఇప్పుడు ఇంకా అటువంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి మన నిత్య జీవితంలో. మన తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లలకి జన్మత వాళ్ళకి పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారం వల్ల, దానివల్ల కలిగినటువంటి ఇష్టము, తర్వాత ఇంక్లినేషన్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని బట్టి వారు దేనికి పనికి వస్తారో దానిలో వాడిని అభివృద్ధి చెందనివ్వాలి. అంతేగాని మన ఇష్టాయిష్టాలు మన వ్యామోహాలు వాటి ప్రకారం వారు నిర్ణయిస్తే, దానివల్ల ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అర్థం ప్రకారం వర్ణ సంకరం జరుగుతుంది. ఈ మంత్రంలో అలాగే గీతలో ఉన్నటువంటి ఈ శ్లోకంలో చెప్పినటువంటి ఇవి వర్ణములు, వీటి ప్రకారం అంటే వర్ణధర్మాలు మనం చెప్పుకున్నాం, వీటి ప్రకారం ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, వారు నలుగురు కూడా
ప్రతి ఒక్కళ్ళు నలుగురిలో వాళ్ళ యొక్క గుణమును కర్మను బట్టి ఆ నలుగురు నాలుగు వర్ణాలు వాళ్ళు కావచ్చు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తండ్రి తల్లి ఆ తల్లిదండ్రుల యొక్క వర్ణం, ఈ పిల్లలు అందరూ కూడా అదే వర్ణం సంబంధించినటువంటి వాళ్ళు అవ్వచ్చు కాకపోవచ్చు. ఎందుకని అని అంటే నలుగురు పిల్లలకి వాళ్ళ జన్మ నుంచి పూర్వజన్మ నుంచి ఈ జన్మ నుంచి వాళ్ళకి వచ్చినటువంటి సంస్కారం, అలాగే వాళ్ళ గుణం, వాళ్ళకి పుట్టుకతో వచ్చినటువంటి స్వభావం, వీటిని బట్టి నలుగురు నాలుగు రకాలైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు కావచ్చు. కాబట్టి దాన్ని బట్టి నలుగురు నాలుగు వర్ణాలు వాళ్ళు కావచ్చు. అందరూ ఒకే వర్ణం అయి తీరాలని లేదు. అది ఎప్పుడైనా ఏ దేశంలో అయినా ఏ సమాజంలో అయినా సరే ఈ నాలుగు వర్ణధర్మాలే వర్తిస్తాయి తప్ప వేరే ఇంకో రకంగా ఉండదు. అందుకని ఎప్పుడైతే ఒకే తల్లిదండ్రులకి పుట్టినటువంటి నలుగురు పిల్లలు నాలుగు వర్ణాలు కావచ్చు, ఒక్కోసారి నలుగురు పిల్లలకి కూడా అదే రకమైనటువంటి స్వభావం ఉండి అదే రకమైనటువంటి ఆ సంస్కారం ఉండి ఉంటే వాళ్ళు తల్లిదండ్రుల వర్ణానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు కూడా. కానీ వాళ్ళు ఏ వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళు అనే నిర్ణయం మాత్రం ఈ గుణము కర్మ అనేటువంటిది ఈ ధర్మాలను బట్టే నిర్ణయించాలి తప్ప బలాని వర్ణం వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు కాబట్టి వీళ్ళు బలాని వర్ణమే అనేటువంటి అది సరైనటువంటి వ్యవస్థ కాదు అని దీని ప్రకారం స్వస్థం మనకి ఉంటుందన్నమాట. అది ఏమిటంటే అది చెదిరిపోతేనే ప్రమాదం. అందువలనే గీతలో మరొక చోట స్వామి ఏం చెప్తారంటే స్వధర్మాన్ని విడిచిపెట్టకుండా ఆచరించాలి అని చెప్పాడు. స్వధర్మం అంటే అక్కడ అర్థం ఏమిటి, అక్కడ కూడా ఇదే అర్థం. స్వధర్మం అంటే తన యొక్క స్వభావాన్ని బట్టి, అలాగే పూర్వకర్మ నుంచి వచ్చినటువంటి సంస్కారం బట్టి, పూర్వజన్మ నుంచి వస్తుంది కర్మ దాని సంస్కారం బట్టి, ఈ రెండింటిని బట్టి చిన్నప్పటి నుంచి పుట్టుకతో ఏదైతే వస్తుందో దాన్ని బట్టి తాను ఏ రకమైన పని చేయాలనేటువంటి స్వకర్మ అవుతుంది. అది స్వకర్మ అని గీతలో చెప్పబడింది. దానికి పొరపాటుగా మనం అర్థం చేసుకుని ఈ తల్లిదండ్రులు ఏ వర్ణం వాళ్ళు ఏ ధర్మం ఉందో ఏ కర్మ చేస్తున్నారో ఈ పిల్లలు కూడా ఆ కర్మే చేయాలి అని అర్థం కదా. ఆ అర్థం తీసుకోవడం వల్లే తల్లిదండ్రులు, తండ్రి డాక్టర్ అనుకోండి, ఆ కొడుకు డాక్టర్ అవ్వాల్సిన వాడా, ఇంజనీర్ అవ్వాల్సిన వాడా, అయితే వ్యాపారం చేయాల్సిన వాడా, వాడి స్వభావం ఏంటి అని చూసుకోకుండా మనం పెట్టినటువంటి పెద్ద ఈ డాక్టర్ వ్యాపారం, ఈ హాస్పిటల్ అనేటువంటిది వాడు కొనసాగించాలని చెప్పి వీడిని బలవంతాన డొనేషన్ కట్టి తీసుకెళ్ళి ఆ మెడికల్ కాలేజీలో చేర్చి వాడిని బలవంతాన అవి ప్యాస్ చేయించి తీసుకొచ్చి వాడిని ఇక్కడ కూర్చోబెడితే వాడు అందుకు పనికొచ్చేటువంటి వాడు కాదు, బలవంతాన కూర్చోబెట్టాం. ఇంకా అటువంటి వాడి దగ్గరికి వచ్చి చికిత్స చేయించుకునేటువంటి వాళ్ళ గతి ఏమవుతుంది? ఏదైనా అంతే. అందుకని స్వధర్మం అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందువలన మనకి వేదంలో కానీ భగవద్గీతలో కానీ ఆ ఋషులు, అదే ఆ భగవానుడు వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటిది సరిగ్గా అవగాహన చేసుకుని మనం దాన్ని సమాజంలో మనం సరిగ్గా ఆచరించాలి. అందువల్ల ఈ మంత్రంలో కానీ గీతలో కానీ పురుషుడి నుంచి దేవతలు యజ్ఞం ద్వారా పుట్టినవి ఏమిటంటే వర్ణాలే అని చెప్పారు తప్ప ఆ వర్ణాలకి ఇప్పుడున్నటువంటి కులాలకి సంబంధం లేనే లేదు. ఈ రెండిటికి ఎంత తేడా ఉందంటే ఏనుక్కి పీనుక్కి ఉన్నంత తేడా ఉంటుంది. నిర్మోహమాటంగా వర్ణానికి కులానికి అంత తేడా ఉంది. ఇప్పుడున్నటువంటి కుల వ్యవస్థ అనేటువంటిది వేదములలో కానీ పురాణములలో కానీ అప్పుడున్నటువంటి సమాజంలో కానీ ఎక్కడా లేదు. అది చాలా తప్పు. అది కాకుండా కులం అనే పదానికి కూడా ఇప్పుడున్నటువంటి అర్థం లేదు. అసలు కులం అంటే వంశం అని అర్థం. కులం అంటే ఒక వంశం. అందుకనే శ్రీరాముణ్ణి ఇనకుల తిలకుడు అంటారు. అంటే సూర్యుని యొక్క వంశంలో పుట్టినటువంటి శ్రేష్ఠుడైనటువంటి వాడు అని. అలాగే రఘుకుల తిలకుడు అంటారు, రఘు అనేటువంటి మహారాజు యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు అని.
అంతేగాని అక్కడ రఘు అనేటువంటి కులం ఉంది, లేకపోతే ఇనకులం ఉంది, అలా కులాలు ఉండవు అక్కడ. కులం అనేటువంటి మాటకి వంశము అనర్థం. అదే శ్రీకృష్ణుణ్ణి యదుకుల తిలకుడు అంటారు. అంటే యదు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు, ఆ వంశంలో జన్మించాడు శ్రీకృష్ణుడు, అందువల్ల అది యదువంశం అంటారు. అంతేగాని యాదవులు అనేటువంటి ఒక కులం ఉందని, అందులో శ్రీకృష్ణుడు జన్మించాడని, అంటే ఈ కుల వ్యవస్థ అప్పుడు కూడా ఉందని మనం అర్థం చేసుకుంటే అది చాలా పొరపాటు. కులం అనేటువంటి దానికి అసలు అర్థమో అది కాదు, ఇప్పుడున్నటువంటి కులాలు అనేటువంటి అర్థానికి ఈ వర్ణానికి సంబంధము లేదు. అసలు మొట్టమొదట ఈ విషయాలను మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ వేదాల్లో కానీ పురాణాల్లో కానీ భగవద్గీతలో కానీ ఎక్కడా కూడా చెప్పబడినటువంటిది వర్ణము, వర్ణధర్మము. ఆ వర్ణధర్మం ప్రకారం తండ్రి ఏ వర్ణమైతే పిల్లలు ఆ వర్ణం అయితీరక్కర్లేదు, ఇవన్నీ స్పష్టంగా మనకు తెలియాలి. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే అప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతాయి. అందువలన ఈ ఇప్పుడున్నటువంటి కుల వ్యవస్థలు, ఈ సంప్రదాయం అనేటువంటిది, దీనికి మ్యాక్స్ ముల్లర్ మొదలైనటువంటి పండితులు ఏం చేశారంటే, ఈ వేదంలో ఉన్నటువంటి వాటికి, ఆ భగవద్గీతలో ఉన్నటువంటి వాటికి అర్థాలు ఇవే రాసేశారు. రాసేసి ఈ కులాలన్నీ అప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి ఇవి, ఈ గ్రంథాలన్నీ కూడా ఈ కుల వ్యవస్థ అయినటువంటి గ్రంథాలు కాబట్టి ఈ మధ్యన రాయబడ్డాయి, ఇటువంటివన్నీ కూడా రాశారు. అంటే వాళ్ళ సంప్రదాయం తెలియక వాళ్ళు రాశారు. మనం కూడా సంప్రదాయం తెలియకపోతే అదే నిజమని నమ్ముతాం. అందువలన చాలా జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటిది, ఆ యజ్ఞపురుషుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగముల్లోంచి ఈ ధర్మాలు పుట్టే ముందు, ఈ ధర్మాలు అనేటువంటివి ఒక్కొక్క వర్ణాన్ని మనం సూచించాయి. ఆ ధర్మాలు అనేటువంటి దాని ప్రకారం ఈ వర్ణం ఏర్పడితే అప్పుడు ఈ పుట్టినటువంటి వాళ్ళు ఈ నాలుగు వర్ణాలు మాత్రమే ఉంటారు తప్ప ఇంకో వర్ణం ఉండనే ఉండదు. ఇప్పుడున్నటువంటి కులములు అనేటువంటి వ్యవస్థలో 125 కులాలు ఉన్నాయి తప్ప అప్పుడున్నటువంటిది వర్ణం మాత్రమే. మతము, కులము ఇలాంటివన్నీ ఈ గ్రంథాలలో మత్స్యకు కూడా అసలు కనబడదు ఆ పదాలు. మరి ఉంటే ఆ పదాలు కనబడాలిగా, ఎక్కడా కనబడదు. అందువలన ఇవి జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అందుకని కుల వ్యవస్థ అనేటువంటిది ప్రచారం జరిగింది ఈ మధ్యకాలంలో జరిగింది. అందులో ముఖ్యంగా ఈ పాశ్చాత్యులు మన పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి లేనిపోయినవన్నీ కూడా మధ్యలో చేరి అవి మన వాళ్ళు నిజమనుకుని దాన్ని ప్రచారం చేసుకుని దానిలోనే మనం జీవిస్తున్నాం. ఇప్పుడు కూడా మనం ఆ బానిసత్వాలను ఉన్నామనడానికి ఇదే ఉదాహరణ మనకి. అసలు కులం అనేటువంటి మాటకి అర్థం కూడా మనం చెప్పుకున్నాం. వర్ణ వ్యవస్థ అనేటువంటిది నిజమైనటువంటి మానవత్వం, అంటే సరైనటువంటి మానవత్వంతో మనం జీవించడం అనేటువంటిది కావాలంటే వర్ణ వ్యవస్థ అనేటువంటిది పాటించినప్పుడే మనం మానవత్వంతో ఉంటాం. అదే నిజమైనటువంటి సెక్యులరిజం. అంతేకాని సెక్యులరిజం అనేటువంటి పేరుతో ప్రతివాడు ఆ ఎదుర్కొన్నా ఉన్నటువంటి వాడిని నువ్వు ఏ కులం అని వాడిని ఆ కులం ఏమిటి తెలుసుకుని, ఈ కులం అయితే మనవాళ్ళు, ఈ కులం కాని వాళ్ళని, ఈ కులం అయితే ప్రత్యేకమైనటువంటి ఉన్నా ఈ కులం అయితే కావని, ఇది సెక్యులరిజం అనరు దీన్ని. నిజమైనటువంటి సెక్యులరిజం అనేటువంటిది మానవత్వంతో కూడినటువంటిది. ఇదిగో ఇలా వర్ణ వ్యవస్థ, వర్ణధర్మం ఉన్నప్పుడే సెక్యులరిజం అనేటువంటిది ఉంటుంది. అందుకని ఆ కాలంలో ఉన్నటువంటిది నిజమైనటువంటి సెక్యులరిజం తప్ప మరొకటి కాదు. అలాగా అంతేకాకుండా ఆ కాలంలో నాలుగు వర్ణాలకి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లల్ని గురువుగారి దగ్గరికి విద్యాలయానికి పంపించేవాళ్ళు. పంపిస్తే అక్కడ విద్యాభ్యాసానికి వెళ్ళిన తర్వాత ఈ వచ్చినటువంటి పిల్లలు బ్రాహ్మణ వర్ణానికి సంబంధించినటువంటి పిల్లల, వైశ్య సంబంధించిన పిల్లల, క్షత్రియ వర్ణానికి సంబంధించిన పిల్లల, శూద్ర వర్ణానికి సంబంధించి అలాంటి వివక్ష అసలు అక్కడ లేనే లేదు. గురువు దగ్గర విద్యాభ్యాసానికి పంపించిన తర్వాత తల్లిదండ్రులు అందులో ప్రమేయం, జోక్యం కలుగజేసుకోవడానికి వీలు లేదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అది. అందరినీ కూడా వారి వారికి యుక్తమైనటువంటి వయస్సు, ఒక్కొక్క వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఒక్కొక్క వయస్సు వారికి ఉపదేశం చేసి గురువు దగ్గర పంపించాలి. దాన్నే ఉపనయనము అంటారు, రెండవ జన్మ అనేటువంటిది. ఇలా పంపించిన తర్వాత, గురువుకు అప్పచెప్పిన తర్వాత ఆయన దగ్గర వీళ్ళందరూ కూడా ఒకే విధంగా వీళ్ళకి విద్యాభ్యాసం అనేటువంటి జరుగుతుంది తప్ప, వీళ్ళు బాగా డొనేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళ పిల్లలకి ప్రత్యేకంగా చెప్పడం ఇటువంటి వేషాలన్నీ అప్పుడు లేవు. అసలు అక్కడ గురువు దగ్గర పంపించిన తర్వాత వీళ్ళు ఎవరు ఎవరి పిల్లలు అనేటువంటిది ఏమి ఉండదు అక్కడ.
గురువు ఏం చెప్తే వీళ్ళు అలా అధ్యయనం చేయాల్సిందే. ఒకవేళ రాజుగారి పిల్లలైనా సరే ఆ గురువు గారు ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత వరే అబ్బాయి నువ్వు ఆవుని కాసుకురా అంటే వాడు కాసుకురావాల్సిందే. గురువు ఏ పని చెప్తే ఆ పని చేస్తేనే వాడికి విద్యాభ్యాసం వస్తుంది తప్ప గురువుగారిని మీరు మా ఇంటికి వచ్చి మా పిల్లలకి పాఠం చెప్పండి అది కూడా మాకు వీలున్నప్పుడే మీరు చెప్పండి మా పిల్లలకి పరీక్షలు మాకు మీరు మాకు వీలున్నప్పుడు పరీక్షలు మీరు పెట్టండి. అలా ఉంటే విద్య ఎందుకు వస్తుంది? చదువు వస్తుంది. చదువు విద్య కాదు. చదువుకి విద్యకి చాలా తేడా ఉంది. చదువు అని మనం దేని అంటున్నామో అది కేవలం లిటరసీ, విద్య అంటే ఎడ్యుకేషన్. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. మనం ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నటువంటిది చదువు తప్ప విద్య కాదు. ఎందుకంటే నిజమైనటువంటి విద్య విద్యా ఆలయాల్లో వస్తుంది కానీ పాఠశాలల్లో రాదు. అందువలన పూర్తిగా అన్నింటినీ కూడా మనం భ్రష్టు పట్టించుకున్న అర్థాల్లో మనం చెప్పుకుంటున్నాం. అందువల్ల అక్కడ ఉన్నటువంటివి అలాంటివి కావు. అందువలన అప్పుడు గురువు దగ్గర పంపిస్తే ఒక 12 సంవత్సరాల పాటు వాళ్ళు గురువు దగ్గర వాళ్ళ పిల్లల్లాగే ఉండాల్సింది తప్ప వీళ్ళందరూ కూడా ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అలా సమానంగా పెరిగేవాళ్ళు. అంతేగాని ఈ పిల్లలకి ఈ మతం ఈ కులం ఇట్లాంటివి ఏమీ అక్కడ లేవు. ఆ అప్లికేషన్లో మీరు ఏ మతం మీరు ఏ కులం అలాంటిది ఉండదు. అసలు అక్కడ అలాంటి వ్యవస్థే లేదు అప్పుడు అసలు. అందువలన ఈ అశాస్త్రీయమైనటువంటి సంకుచితమైనటువంటి స్వభావంతో కూడినటువంటి ఇప్పటికీ ఇప్పుడున్నటువంటి కుల వ్యవస్థ అనేటువంటిది ఉంది. ఇది అప్పుడు అసలు లేనే లేదు, తర్వాత పుట్టినటువంటిది. ఇదంతా కూడా కలియుగ ప్రభావం కలిగింది తప్ప ఇంకోటి కాదు, దుష్ఫలితం ఇది. అందువలనే అందరినీ కూడా కలిసి ఉండవలసినటువంటి వాళ్ళందరినీ కూడా చీల్చి పారేస్తుంది. అది కలియుగం అంటే. కలియుగ ప్రభావం అంటే ఏమిటి? ఎవరిని కలవకుండా వాళ్ళ మధ్యలో భేదాలు ఏర్పరిచి చీల్చడమే కలి ప్రభావం అంటే. దానివల్ల ఇలాంటివన్నీ వస్తాయి. అందుకని సంప్రదాయం తెలియనటువంటి వారందరూ కూడా వేదాల్లో పురాణాల్లో కూడా చెప్పబడినటువంటి విషయాల్ని ఈ కులాలకి వాటికి అంటగట్టడం అనేటువంటిది చేస్తారు పొరపాటున. అది మనం జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ఈ మంత్రం 13వ మంత్రంలో చెప్పినటువంటిది ఆ యజ్ఞ పురుషుడి యొక్క శరీర భాగాల్లో. అందుకని మన శరీర భాగాల్లో ఏ భాగం ముఖ్యమైంది అని ఎక్కడైనా ఉంటుందా? మన చిన్నప్పుడు ఒక కథ చెప్తూ ఉండేవాడు. మన శరీర భాగాలన్నీ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాయట, సమావేశం. నేనే ముఖ్యం, నేనే ముఖ్యం అని. ఏది కాళ్ళు ఏమో అన్నాయట, అసలు నేను లేకపోతే శరీరం అటు ఇటు నడవడానికి వీల్లేదు, అందుకని అందరికంటే ముఖ్యమైనది నేను కాళ్ళు అన్నాయి. చేతులు అన్నాయి, అసలు నేను లేకపోతే నీకు తీసుకొచ్చే లోపలికి ఏ వస్తువులు అన్నం కానీ అంగ పెట్టడానికి లేదు కాబట్టి నేను. ఇలా వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు. అసలు మాట్లాడుకున్నా ఉన్నటువంటిది ఒక అవయవం మాత్రం ఉందట, అదేది? నోరు. పాపం వాళ్ళు ఏం మాట్లాడలే, కొట్టుకుంటే కొట్టుకోని. కళ్ళు అన్నాయి, నేను కనుక చూడకపోతే మీకు అసలు ఏం కనిపిస్తుందా అని కళ్ళు అన్నాయట. ఇలాగ చివరికి వరే నువ్వేం మాట్లాడలే అంటే ఏం మాట్లాడతాం ఎందుకు? అసలు లోపలికి ఏమైనా వెళితే కదా ఇవన్నీ ఉండేది. ఆహారం లోపలికి నోట్లో నుంచి వెళితే అప్పుడు వీటన్నిటికీ కనుక సారం వచ్చి బలం వస్తే కదా ఇవన్నీ పనిచేసేది. ఆ మాత్రం జ్ఞానం లేకుండా కొట్టుకుంటున్నారు మీరు, కానీ ఏం చెప్పేదే ఉంది అని నోరు. అలా ఉంటుంది. అందుకని ఆ పరమపురుషుడు ఆయన మొత్తం సృష్టికి మూలమైనటువంటి పురుషుడు. ఆయన శరీరంలో ఉన్నటువంటిది ప్రతి భాగం ప్రధానమైనటువంటిదే. ఆయనకే కాదు మన శరీరంలో మాత్రం ప్రతి భాగం ముఖ్యమైనది కాదు. వాడెవడికో అనుమానం వచ్చింట, కుడి కన్ను ప్రధానమైందా ఎడం కన్ను ప్రధానమైందా, ఎలా తెలుస్తుంది? అందుకని ఎలా తెలుస్తుంది తెలియక రెండు కళ్ళు పొడుచుకున్నట్టువాడు. అందుకే ఏది ప్రధానం కాదు అప్పుడు, ఏదో రెండు కళ్ళు ఉండవుగా. అలాంటి మూర్ఖత్వం ఉండకూడదు మనకి. శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు ఏది ప్రధానం కాకపోతే భగవంతుడు ఎందుకు సృష్టిస్తాడు అంటే మనకి ఆ మాత్రం కామన్ సెన్స్ అంటారు ఇంగ్లీష్లో, అది ఉండాలి. అది లేకపోతే ఎన్ని నేర్చుకున్నా ఒకటే. భగవంతుడి యొక్క సృష్టిది ఇందులో ప్రతి ఒక్క భాగం మనకి ప్రధానమైనటువంటిదే. ఇందులో పనికిరానటువంటి భాగాన్ని భగవంతుడు సృష్టిస్తాడా? మన తెలివితక్కు కూడా భగవంతుడు సృష్టించేందుకు. మనకి ఒకటి కొన్ని భాగాల యొక్క పనేమిటో మనం తెలియపోవచ్చు. ఒక్కోసారి మన శాస్త్రం ఎంత నేర్చుకున్నా దీంట్లో కొన్ని భాగాలు ఆ ఊరికి నిరర్ధకంగా ఉన్నాయి అని ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు. అందుకనే వాళ్ళు పాపం ఈ భాగంతా పెద్ద అవసరం లేదండి, అందుకని ఇది ఆపరేషన్ చేసి తీసేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది అవసరం లేనటువంటి భాగాన్ని భగవంతుడు సృష్టించడని మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని మన శరీరంలో అన్ని భాగాలు ఎలా అయితే అవసరమో ప్రతి భాగం కూడా ప్రధానమైనటువంటిదే. అన్నీ సమానమైనటువంటిదే, దేని పని అది చేయాలి. అలాగే సమాజం అనేటువంటిది కూడా ఒక శరీరం లాంటిది. సమాజం అనేటువంటిది ఎక్కడ నిర్జీవమైన పదార్థం కాదు, ఒక శరీరం లాంటిది. ఆ శరీరంలో ప్రతి భాగానికి ఆ భాగం చేసేటువంటి పని ఆ భాగం చేయాలి. ఎలా అయితే నోరు
ఉచ్చరించడం ఆహారం తీసుకోవడం నోరు చేయాలి కళ్ళు చూడడం ఇవి చేయాలి ఇలాగ ప్రతి భాగానికి ఏ పనైతే ఎలా చేయాలైతే ఉందో అలాగా మన సమాజం అనేటువంటి శరీరంలో కూడా ఒక్కొక్క పనిని ఒక్కొక్క భాగంలాగా ఉన్నటువంటి వారు చేస్తే సమాజం మొత్తం బాగుంటుంది అది మనకి ఈ మంత్రంలో స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే ముఖం నుంచి పుట్టినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ అంటే పాదాల నుంచి పుట్టినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ ఇటువంటిది అక్కడ ఏమీ లేదు ఆ పనిని బట్టి ఆ ధర్మాన్ని బట్టి అందుకని పాదములు దేని సూచిస్తాయి పాదములు నడిచేటువంటి మార్గాన్ని సూచిస్తాయి మనం గురువుగారి పాదాలకు నమస్కారం ఎందుకు చేస్తామంటే దానికి అర్థం ఏమిటి అని అంటే ఆయన ఏ విధంగా నడిచి చూపించారో మార్గం ఆ మార్గంలో మనం కూడా నడిచేటువంటి ప్రయత్నం చేయడం కోసమే మనకి పాదాలు ఉన్నాయి ఆ పాదాలే లేకపోతే మనం నడవలేము అందుకని పాదములు అనేటువంటివి అంత పవిత్రమైనటువంటివి మనకి తల ఎంత పవిత్రమైందో నోరు ఎంత పవిత్రమైందో మనకి ఉదరం ఎంత పవిత్రమైందో పాదాలు అంత పవిత్రమైనవే ఇందులో ఏ ఒక్కటి అపవిత్రమైంది కాదు మనం చేసుకుంటే తప్ప మనం వాటి అపవిత్రం చేసుకోగలిగినటువంటి తెలివితేటలు మనకున్నాయి భగవంతుడి పాపం మనకి పవిత్రంగానే ఇచ్చినా కూడా మనం దీన్ని అపవిత్రం చేసుకోవచ్చు కానీ అవి చాలా పవిత్రమైనటువంటివి ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఇలాంటి మంత్రాలను చదువుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి వ్యవస్థకి మనం ముడిపెట్టకూడదు అని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం 14వ మంత్రంలోకి మనం ప్రవేశిస్తున్నాం ఈ 14వ మంత్రం ఒకసారి మనం ఉచ్చరించుకుందాం చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత ఇప్పుడు ఆ యజ్ఞపురుషుడి యొక్క శరీర భాగం నుంచి ఈ ధర్మాలు అనేటువంటివి అంటే మనకి మానవులు మొదలైనటువంటి జీవులు మనం ఈ ముందు చెప్పుకున్నటువంటి ఆ వర్ణ ధర్మాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి నరుల్లోనే కాక జంతువుల్లోనూ పక్షుల్లోనూ వృక్షాల్లోనూ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం మనం జంతువుల్లో కూడా ఉండడం ఏమిటండి అంటే ఉదాహరణకి సింహం ఉంది ఆ సింహం అనేటువంటిది క్షాత్ర ధర్మానికి ప్రతీక మరి ఆవు ఉంది బ్రాహ్మణ ధర్మానికి ప్రతీక అలాగా పక్షుల్లోనూ జంతువుల్లో కూడా ధర్మాలు ఉన్నాయి మనం జాగ్రత్తగా పరిశీలించాలంతే మరి అందులో ఎక్కువ తక్కువలు వాటికి లేవు అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ మంత్రంలో ఇంతకు ముందు మంత్రంలో ఆ ధర్మాలు అనేటువంటివి జీవుల్లోనూ తర్వాత సమాజ వ్యవస్థలోనూ ఎలా ఉన్నాయో అనేటువంటిది ఎలా దిగి వచ్చాయో చూపించారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మానవులు ఈ జీవులు వీళ్ళ భౌతికమైనటువంటి లోకం కాకుండా పై లోకం అంటే బ్రహ్మాండం అనేటువంటి దాంట్లో అక్కడ జరిగేటువంటివన్నీ కూడా అవి ఎలా వచ్చాయో పురుషుడి నుంచి ఏ అవయవాల నుంచి ఏవి పుట్టాయో ఇప్పుడు అవి చూపిస్తున్నారు ఈ మంత్రంలో చంద్రమాహ అంటే చంద్రుడు మనసహ అంటే మనస్సు నుండి జాతః అంటే పుట్టెను చక్షోః చక్షుస్సు నుండి అంటే దృష్టి నుండి సూర్యః సూర్యుడు అజాయత పుట్టెను ఇంద్రశ్చ ఇంద్రుడును అగ్నిశ్చ అగ్నియును ముఖాత్ ముఖము నుండి జనించెను వాయుః అంటే వాయువు ప్రాణాత్ ప్రాణము నుండి అజాయత పుట్టెను ఈ యజ్ఞపురుషుడి యొక్క మనస్సు నుండి చంద్రుడు పుట్టెను నేత్రము నుండి సూర్యుడు ఉద్భవించెను నోటి నుండి ఇంద్రాగ్నులు పుట్టిరి ప్రాణము నుండి వాయువు పుట్టెను అంటే ఈ మంత్రంలో గ్రహాలు మొదలైనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వాలు ఆ పురుషుడి నుంచి ఎలా పుట్టాయో అనేటువంటిది అది ఇక్కడ మంత్రులు చెప్తున్నారు మరి అవి కూడా అసలు మనకి మనలో ఇవన్నీ పనిచేయడానికి మూలమైనటువంటి కారణం బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ తత్వాలు ఆ తత్వాలు వీళ్ళలో ఎలా పుట్టాయి ఏమిటనేటువంటిది
అది కూడా మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టే మనలో ఉన్నటువంటి లక్షణాలు ఎలా పనిచేస్తాయనేటువంటి తెలుస్తుంది. అందుకనే మనకి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఒక వ్యక్తి యొక్క జాతక చక్రంలో గ్రహాల యొక్క స్థితి ఎలా ఉందో చూసి ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి అతనికి ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, స్వభావం ఎలా ఉంటుంది, అతని మనస్సు ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి ఎలా అవకాశం ఉంది అని అంటే అవి కూడా ఆ విశ్వపురుషుడి నుంచి పుట్టినటువంటివి అని మనం తెలుసుకుంటే, ఆ ఏ భాగం నుంచి ఏవి పుట్టాయో తెలుసుకుంటే దానివలన ఇక్కడ మనకి అన్వయం అవుతుంది. అందువలన ఇది జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది కేవలం మనకి రేపేమవుతుంది, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పుకోవడానికి ఉన్నటువంటి శాస్త్రం కాదు. మొట్టమొదట్లో మనం చెప్పుకున్నాం వేదమునకు ఆరు అంగాలు ఉన్నాయి అని చెప్పి, ఈ ఆరు అంగాలు ఆరు శాస్త్రాలని చెప్పుకున్నాం. అందులో జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఒక అంగము. అంటే జ్యోతి అంటే వెలుగు, వెలుగునకు సంబంధించినటువంటి శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రము. అందువలన ఇక్కడ ఆ జ్యోతిష్ శాస్త్రం దేనైతే చెప్తుందో, ఏ వెలుగులను చెప్తుందో, ఆ గ్రహాలు అనేటువంటివి, ఆ గ్రహతత్వాలు అనేటువంటివి, అవి ఎలా ఉద్భవించాయో చెప్పినటువంటిది ఈ 14వ మంత్రం. కాబట్టి అవి ఎలా ఉద్భవించాయో, వాటి యొక్క ప్రభావం అనేటువంటిది ఎలా పనిచేస్తుందో, వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం రాబోయేటువంటి భాగంలో చెప్పుకోబోతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లోకా సమస్త సుఖినో భవంతు. పంకజాసన చక్ర శంకర పూజితాంఘ్రి సరోరుహం దేవదానవ సిద్ధ సాధ్య నరాది భావిత వైభవం సంకటోత్తరణోజ్వల ధృషితోషితాఖిల సేవకం వెంకటేశ్వర పాద పంకజమాశ్రయే నిఖిలాశ్రయం. ప్రాచీ సంస్కృత పాశ్చాత్యం ద్రవీభూత కులాచలం విశ్వకళ్యాణకృద్ధీరం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. పురుష సూక్తంలో విశేష అర్థాల యొక్క అధ్యయనాన్ని మనం చేసుకుంటున్నాం. ఈ 14వ మంత్రంలో యజ్ఞపురుషుడి యొక్క శరీర భాగాల నుంచి బ్రహ్మాండంలో ఉన్నటువంటి తత్వములు అనేటువంటివి ఏవేవి ఎలా పుట్టాయి అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం. ఈ యజ్ఞపురుషుడి యొక్క మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు అని మనం చెప్పుకున్నాం. అలాగే కళ్ళ నుంచి సూర్యుడు పుట్టాడని, నోటి నుంచి ఇంద్రాగ్నులు పుట్టారని, ప్రాణ నుంచి వాయువు పుట్టిందని చెప్పుకున్నాం. ఈ గ్రహం మొదలైనటువంటి తత్వముల యొక్క ఆవిర్భావం అనేటువంటిది ఇందులో మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనస్సు అంటే ఏమిటి అసలు? మనస్సు పుట్టింది, మనస్సులో చంద్రుడు పుట్టాడు, చంద్రుడి యొక్క ప్రభావం మనస్సు పైన ఉంది అంతకుముందు చెప్పుకున్నాం మనం. మనకు మనస్సు ఉందని తెలుసు, అందుకని మనం అప్పుడప్పుడు ఏదో మనస్సు బాగోలేదని ఇటువంటివన్నీ అంటూ ఉంటాం, మనస్సు మనస్సు అంటూ ఉంటాం. కానీ అసలు ఏమిటి మనస్సు? మనకేం కంటికి కనిపించదే మనస్సు. అయితే కొంతమంది కంటికి కనిపించకపోతే మేము నమ్మండి అంటారు, కానీ మనస్సు లేదని వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు మనస్సు ఉందని. అదే ఎలా ఉంది, ఏమిటి మనస్సు అని చెప్పగలిగితే ఈ శాస్త్రంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనస్సు అంటే అర్థం ఏమిటంటే ఒకే వస్తువు అయినటువంటి ప్రజ్ఞకు లోపల బయట అనేటువంటి భేదం, ఆ భేదాన్ని తెలియజేసేటువంటిది ఒకే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞకి లోపల బయట అనేటువంటిది భేదం, ఆ భేదం దీనివల్ల మనకు తెలుస్తుంది. అలాగే తాను ఇతరులు, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మనకి మనం తెలుసు, మనకంటే ఇతరమైనదిగా ఇతర వ్యక్తులుగా మనం చుట్టూ ఉన్నటువంటి వారిని మనం చూస్తాం. అలాగే నాది నీది
అనేటువంటిది ఒకటి ఉంది. ఈ నాది నీది అనేటువంటి భేదం, ఈ భేదాలన్నింటినీ కూడా మనకి కల్పించేటువంటిది ఏమిటి, అది ఒక తెర అన్నమాట. అది ఈ నాది నీది అనేటువంటిది, నేను నువ్వు అనేటువంటిది, ఇలాంటి వీటన్నిటినీ కూడా వీటి మధ్యలో భేదాన్ని కల్పించేటువంటిది ఒక తెర లాంటిది. ఆ తెరకి మనస్సు అని పేరు. అది మనస్సు అంటే. అయితే ఇది భౌతికమైనటువంటి వస్తు విశేషం కాదు కాబట్టి మన కంటికి కనబడదు. నేను కంటికి కనబడితే కానీ నమ్మను అనేటువంటి అజ్ఞానికి అది ఉందని తెలిసినా ఒప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మన కంటికి ఏం కనబడుతుంది, కొన్ని కనబడతాయి, అన్నీ కనబడవు మనకి. అందుకని ఈ మనస్సు అనేటువంటిది ఒకే వస్తువుని తానుగా తనకన్నా భిన్నమైనటువంటి బాహ్య జగత్తుగా కనిపించేటువంటిది, అలా కనిపించేట్టు చేస్తుంది మనకి. మనం చుట్టూ ఉన్నటువంటి వస్తువుల్ని, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. మనం మొట్టమొదటి నుంచి పురుష సూక్తంలో ఏం చెప్పుకుంటున్నాం, పురుష ఏవేదగం సర్వం అని ముందు మనం చెప్పుకున్నాం. ఈ మొత్తం కనిపించేటువంటిది జగత్ అంతా కూడా, సమస్త జీవులు వస్తువులు చరాచరములు ఇవన్నీ కూడా పురుష ఏవా, ఆ భగవంతుడు అనేటువంటి యజ్ఞపురుషుడు, ఆయన తప్ప ఇంకేమీ లేదు అని మనం చెప్పుకున్నాం. అది ఎలాగనేటువంటిది కూడా మనం చెప్పుకున్నాం. ఎలా అయితే ఈ మొత్తం ఆకాశమే అని మనం తెలుసుకుంటామో, అలాగే ఈ సమస్తం కూడా ఆ అంతర్యామి అయినటువంటి పురుషుడు తప్ప ఇంకేం కాదు అని. మరి అలాంటప్పుడు మనం ఇంకోటిని చూసినప్పుడు నేను మీరు అంటాం. ఈ నేను అని ఎవరిని అంటున్నాం, మీరు అని ఎవరిని అంటున్నాం? ఈ మీరు అనేటువంటిది వాళ్ళకు కూడా నేనేగా, మీకు మీరు నేనే, నాకు నేను నేనే, అలా ఎవరికి వాళ్ళు నేను తప్ప ఇంకోటేం కాదు. కాబట్టి అంతా నేనే అనే దానికి అర్థం అది. భగవంతుడు ఎప్పుడు ఏ అవతారంలో దిగి వచ్చి చెప్పినా కూడా నేనే సర్వస్వమును అని చెప్తాడు. మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం, ఆయనే సర్వస్వుడు అని ఇటు నుంచి ఎడ అర్థం చేసుకుంటాం. అక్కడే మతాలు పుట్టాయి, కొంప మునిగిపోయింది అక్కడ. ఎందుకని భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక రూపం దిగొస్తాడు ఆయన మనకి, మనం తెలియజేయడం కోసం. ఆ దిగి వచ్చినప్పుడు నేనే మార్గాన్ని, నేనే సర్వస్వం, అహం హి సర్వభూతానాం భోక్తా చ ప్రభురేవచ అన్నాడు భగవద్గీతలో. అలాగే ఈ మొత్తం అంతా కూడా నాయందే అల్లిక చేయబడింది అన్నాడు. మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణ ఇవా, మయి సర్వమిదం ప్రోక్తం సూక్తే మణిగణ ఇవా. అంటే సూత్రం అంటే దారం. దారముతో ఎలా అయితే పూసల్ని మణులని వాటన్నింటిని కూడా గుచ్చి ఒక దండగా చేస్తారో, అలాగా ఈ కనబడుతున్నటువంటి చరాచర జగత్తంతా కూడా నాయందే నేననేటువంటి దారం చేత కూర్పు చేయబడినటువంటిది అని స్పష్టంగా చెప్పాడు ఆయన. అందుకని నేనే మొత్తం అన్నిటికీ కారణం, నా నుంచే ఇవన్నీ పుట్టాయి నేనే అని భగవంతుడు చెప్తే మనం దాన్ని అటునుంచి ఇటుదిప్పి ఆయనే మార్గం, ఆయనే తప్ప ఇంకోటేం లేదు అని అటునుంచి ఇటు చూస్తున్నాం. అందువల్ల ఏమైంది, నేను చూసినటువంటి రూపం మాత్రమే భగవంతుడు అని నేను అనేప్పటికీ, నేను చూసినటువంటి మాత్రమే భగవంతుడని ఆయన అనేప్పటికీ, ఆయన మతం వేరు నా మతం వేరు, నా భగవంతుడు వేరు ఆయన భగవంతుడు వేరు, అలా పుట్టాయి ఇవన్నీ కూడా. కానీ ఆయన చెప్పినటువంటిది ఏమిటి, నేనంటే అర్థం ఆ శరీరం ఈ ఆకారం అని అర్థం కాదు, వీటి ద్వారా వ్యక్తమవుతున్నటువంటి ఒకే ఒక తత్వము అదే నేను అని భగవంతుడు చెప్పాడు. అందుకని ఆ నేను అంటే అంతర్యామి అనేటువంటి ప్రజ్ఞ. అందువలన మనం ఏ వస్తువును చూసినా ఎవరిని చూసినా ఆ లోపల ఉన్నటువంటిది, ఆ రూపంతో ఉన్నటువంటిది నేను అనేటువంటిది తప్ప ఇంకోటేం కాదు అన్నప్పుడు ఒకే తత్వం. అయితే ఈ ఒకే తత్వం అయినటువంటిది మనకంటే వేరుగా ఉన్నట్టుగా కనిపింపజేసేటువంటిది ఉంది కదా, ఈ కనిపింపజేసేటువంటి పొరని మనస్సు అంటాం. అది మనస్సు అంటే మరి ఇలా కల్పింపజేయడం అనేటువంటి ప్రక్రియని మాయ అంటారు. చూసారా ఎంత అద్భుతం. అయితే ఈ మాయ అనేటువంటిది ఎవరు సృష్టించారు, అది కూడా నాదే అన్నాడు భగవంతుడు.
మమ మాయా దురచ్చయ అన్నాడు. అది కూడా భగవంతుడిదే. ఎందుకనంటే మాయని ఆశ్రయించి నేను మళ్ళీ రూపాల్లోకి దిగి వస్తాను, నా మాయనే, నాలో భాగమైనటువంటి నా మాయనే ఆశ్రయించి మళ్ళీ మళ్ళీ ఆశ్రయించంటే ఆవిడకి సేవ చేసిన అర్థం కాదు, ఆ ద్వారా నేను రూపాల్లోకి దిగి వస్తూ ఉంటాను అని చెప్పాడు భగవంతుడు. అందువలన మాయని మనం దాటలేము. అయితే మాయలో మనం పడి కొట్టుకుంటున్నాం మరి ఎలాగా, మరి మాయను దాటడం ఎలాగా అన్నారు. ఆ మాయను దాటడం అంతర్యామిని గుర్తుపెట్టుకున్నటువంటి వాడు మాత్రమే మాయను దాటగలడు అని చెప్పాడు భగవంతుడు. అయితే అంతర్యామిని నిరంతరం మనం గుర్తుపెట్టుకున్నాం, బాగానే ఉంది. మరి అంతర్యామిని గుర్తుపెట్టుకున్న తర్వాత మనం జీవితంలో ఇది ఒక నాటకంలాగా ఉంటుంది. అంటే మీరు అంతర్యామి, ఆయన అంతర్యామి, వస్తువు అంతర్యామి, నేను అంతర్యామి, ఇవి మనం ఇవి ఒకటైనటువంటి గుర్తుండాలి. అయినప్పటికీ కూడా నేను బలానా వెంకట్రావు గారు, మీరు బలాన సుబ్బారావు గారు, వారు బలాన రామారావు గారు, ఇలాగా ఏ వ్యవహారంతో నాటకంలా నడుస్తూ ఉన్నా లోపల మాత్రం ఉన్నటువంటి తత్వం ఒకటైనటువంటిది గుర్తుండాలి. ఇదిగో దానికోసం ఈ సాధన అంతా కూడా, ఏ శాస్త్రం చెప్పినా ఏ సాధన చెప్పినా దానికోసం. ఇప్పుడు ఇక్కడ ఈ మనస్సు, ఈ మనస్సు అంటే ఆ పొర, అది మనలో ఉన్నటువంటిది, భిన్నమైనటువంటి స్థితిని కల్పించడం, అలాగే ఇతర జగత్తు యొక్క భావాన్ని ప్రతిబింబం చేయడం, నిజంగా ఉన్నటువంటిది ఒకటే. ఈ ఒకటైనటువంటి దాని నుంచి ఇవి చాలా ఉన్నట్లుగా ప్రతిబింబం చేసేటువంటిది, అది మనస్సు అంటే. ఆ ప్రతిబింబం కలిగించేటువంటిది దాన్ని, పరికరాన్ని మనస్సు అంటారు. అయితే ఈ మనస్సు ఎందుకు సృష్టించాడు భగవంతుడు? అసలు మనస్సు కనుక లేకపోతే శరీరం రాదు. ఎందుకని సూక్ష్మ స్థితి నుంచి స్థూలమైనటువంటి స్థితి వస్తుందని కదా మనం చెప్పుకుంటున్నాం ఇంతక నుంచి. మరి సూక్ష్మమైనటువంటి స్థితి నుంచి స్థూలమైనటువంటి స్థితికి రావాలంటే మనస్సు అనేటువంటి దాని నుంచే రావాలి. మరి మనస్సు దాని మీద ఇవన్నీ పడతాయి కాబట్టి మనస్సు అక్కర్లేదు అనుకుంటే, మనస్సు లేకపోతే ఈ శరీరం, ఈ వ్యవహారం ఇదంతా ఏమీ ఉండదు. అయితే ఈ శరీరం, ఈ వ్యవహారం ఇదంతా ఎందుకు అని మళ్ళీ కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఎందుకంటే భగవంతుడు ఈ సృష్టి అంతా చేశాడు అని. అయితే భగవంతుడి సమాధానం ఏమిటి? ఇది నా క్రీడ, ఆయన ఆడుకుంటున్నాడు. మనం ఎవరో అడగడానికి అదేమిటండి ఇలాంటి ఆట ఎందుకు ఆడుకోవాలి అని అన్నారనుకోండి. మీరు కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళని పిలిచి వరే ఏం చేస్తున్నారని ఆడుకుంటున్నా ఉంటారు. ఎందుకు ఆడుకుంటున్నారంటే ఏమిటి ప్రశ్న అన్నట్టు చూస్తారు మనని, పిచ్చేవాళ్ళు అని చూస్తారు. వాళ్ళు హాయిగా ఆనందంగా ఆడుకుంటారు, మనం అలా ఆడుకోలేము, మనం ఆనందం పడలేము. వాళ్ళు హాయిగా ఆనందంగా ఆడుకుంటున్నారు, వాళ్ళని పిలిచి వరే మీరు ఎందుకు రా ఆడుకుంటున్నారు, ఏహే పోనాన్న ఈ ప్రశ్న ఏడని మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆడుకుంటారు. అందువలన భగవంతుని కూడా ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఆయన ఆట. మనం కూడా అందులో ఇది ఆటని తెలుసుకుని భాగస్వామ్యం అయ్యామా, ఆనందంగా ఉంటాం లేదా దుఃఖపడుతూ ఉంటాం, అదే మనం చేయాల్సింది, మనం తెలుసుకోవాలి అది. అందువలన ఇక్కడ కూడా ఈ మనస్సు అనేటువంటిది తప్పదు, ఉండాలి. సృష్టి జరుగుతున్న కొద్దీ ఈ మనస్సు ఏమవుతుందంటే విచ్చుకుంటూ ఉంటుంది. సృష్టి ప్రారంభం నుంచి ఆయనలోంచి మనస్సు అనేటువంటిది వచ్చి ఇది విచ్చుకుని 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 ఈ సృష్టి అనేటువంటిది ఒక పెద్ద పద్మంగా వికసిస్తుందని చెప్పుకున్నాం మనం. అలాగే ఈ మనస్సు అనేటువంటిది వికాసం చెందుతూ ఉంటుంది. మళ్ళీ ఒక పువ్వు బాగా విచ్చుకున్న తర్వాత ఏమవుతుంది, మళ్ళీ కొంతకాలం ఏదైతే ముడుచుకుంటుంది. అలాగే ఈ సృష్టి మొత్తం ఒక పద్మంలాగా విచ్చుకుని మళ్ళీ ముడుచుకుంటుంది, దాన్నే పూర్తిగా ముడుచుకుందని ప్రళయం అంటారు. ఈ మనస్సు కూడా ఈ సృష్టితో పాటు బాగా వ్యాప్తి చెంది చెంది వికాసం చెంది చెంది మళ్ళీ ప్రళయం అనేటువంటి దాని వైపుకి వచ్చినప్పుడు సమయంలో ఏమవుతుందంటే ఈ మనస్సు అందులోకి వెళ్ళిపోతుంది, ఆ ముడుచుకుపోతుంది అన్నమాట. ఈ విధంగా వికాసము సంకోచము అంటే బాగా ఎక్స్పాన్షన్ వికాసం చెందడం, సంకోచం అంటే కంట్రాక్షన్, ఇలా బాగా అభివృద్ధి చెందడం మళ్ళీ తగ్గడం, ఈ రెండు లక్షణాలు ఈ మనస్సుకు ఉన్నాయి. దీని కారణం వల్ల ఈ మనస్సుకి 16 రకాలైనటువంటి కళలు అనేటువంటివి ఏర్పడతాయి. అందుకని మన వాళ్ళు అంటుంటారు ఏమిటో కళాకళలుగా ఉన్నాడండి అంటారు. అంటే అర్థమేంటి, ఒకరోజు మనం మంచి ఉత్సాహంగా ఉంటాం చాలాను, ఓహ్ మనకు అసలు తిరుగులేదన్నట్టుగా ఉంటాం. ఇంకో రోజు అలా ఉసూరుమంటూ ఉంటాం. ఏమిటంటే మన మనస్సు ఒకరోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండదు. దీనికి కారణం ఏమిటండి,
ఈ మనస్సు ఇవాళ ఒకరోజు ఇవాళ ఎలా ఉంటుంది ఉత్సాహం ఒకరోజు ఇంకోలా ఉంటుంది వాళ్ళు ఒక రోజు అక్కర్లే పొద్దున్నట్టుగా మధ్యాహ్నం ఉండదు మధ్యాహ్నం ఉన్నట్టు సాయంత్రం ఉండదు ఈ మారిపోతూ ఉంటుంది అందుకని ఈ మనస్సుకి ఈ మార్పులు చెందడం అనేటువంటిది లక్షణం ఒకసారి బాగా వికాసం ఒకసారి